మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో పట్టు సాధించేందుకు అధికార టీఆర్ఎస్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. స్థానిక నాయకత్వంతో విభేదాలతోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆఫర్ల మేరకు పార్టీని విడిన నేతల్ని తిరిగి సొంతగూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. సర్పంచ్ మొదలు జడ్పీటీసీ సభ్యుల దాకా అందరితోనూ రాయబారాలు ముమ్మరం చేసింది. గ్రామానికొకరు చొప్పున ఇన్ఛార్జీలుగా నియమితులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. పార్టీని విడిన నేతలు తిరిగి సొంతగూటుకొస్తే పదవులు నగదు ప్యాకేజీతో పాటు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత భారీగా అభివృద్ధి పనులు కేటాయిస్తామంటూ ఆఫర్లిస్తున్నారు. ఎవరిపైనైనా పోలీస్ కేసులుంటే వాటిని ఎత్తేస్తామని హామీ ఇస్తున్నారు. వినని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇటీవల టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం తాజాగా తిరిగి గులాబీ కండువా కప్పుకున్నారు. తొలుత ఆయన పార్టీని వీడడాన్ని జీర్ణించుకోలేకపోయిన టీఆర్ఎస్ నాయకత్వం తన స్వగ్రామంలో శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేయించింది. వెంకటేశం కూడా అధికార పార్టీ పెద్దలపై మాటల దాడి చేశారు. తన దిష్టిబొమ్మ దహనం శవయాత్రపై కేసు పెడతానని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య ఆయన్ని తిరిగి గులాబీ గూటికి చేర్చుకున్నారు. మంత్రి కేటీఆర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీటీసీ స్థానమే వెంకటేశం సొంత ఇలాకా కావడంతో అధికార పార్టీ పెద్దలు ఆయన్ని తిరిగి రప్పించడాన్ని సవాల్గా తీసుకున్నారు. అయితే గులాబీ కండువా కప్పేందుకు ఆయన్ని స్వగ్రామానికి తీసుకురాగా స్థానిక పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన్ని 2 రోజుల పాటు అజ్ఞాతంలో ఉంచి సొంత పార్టీలో పరిస్థితి అదుపులోకొచ్చిందనుకున్న తర్వాత సోమవారం రాత్రి పార్టీ కండువా కప్పారు. మంగళవారం టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో వెంకటేశం మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. కాగా తిరిగి పార్టీలో చేరినందుకు ఆయనకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీపీ ఇటీవల టీఆర్ఎస్ నేతలతో విభేదించి కొద్దిమంది ఎంపీటీసీలు వార్డు సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఈటర్ రాజేందర్ చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకున్నారు. ఆయనపై గతంలో ఉన్న 3 భూ సంబంధిత కేసుల్ని తెరగదోడారు. రాత్రికి రాత్రే పోలీసులతో అరెస్టుకు ప్రయత్నించగా హైదరాబాద్లో తన ఇంటి సమీపంలో ఉన్న బీజేపీ నేతల మద్దతుతో ఆయన అరెస్టు కాకుండా బయటపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూసి సదరు ఎంపీపీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ బెయిల్ దొరకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఆయన్ని తిరిగి సొంతగూటికి తీసుకొచ్చేందుకు ఆ మండలం బాధ్యతలు తీసుకున్న 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేరసారాలు మొదలుపెట్టారు. కేసులు మాఫీ చేయిస్తామని ఒత్తిడి తెస్తున్నారు. ఇదే తరహాలో బీజేపీలో చేరిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలకు అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ల తాకిడి పెరిగింది. ఓ దేవాలయం చైర్మన్గా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నాయకుణ్ణి పార్టీలోకి తెచ్చేందుకు అదే కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్సీతో ఒత్తిడి తెస్తున్నారు.